నమస్తే, వెల్కమ్ టు ఎస్తే రాణి కిచెన్. ఈరోజు మనము టమాటా పచ్చడి చేసుకుందామండి. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. నేను 5 టమాటాలు తీసుకున్నాను, శుభ్రంగా కడుక్కొని తెచ్చుకున్నాను. వీటిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఇంకోండి ఇలా తీసుకున్నాను. ఇప్పుడు తాళం పెట్టుకుందాం. 1 స్పూన్ పల్లీలు అండి, ఎక్కువ అవసరం లేదు, 1 స్పూన్ చాలు. కొద్దిగా వేయించుకుందాం. 5 ఎండుమిర్చి అండి. ఎండుమిర్చి వల్ల కలర్ వస్తుంది, అలాగనే టేస్ట్ కూడా ఎక్కువ కారం అనిపించదు. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ముక్కల్ని, టమాటా ముక్కల్ని వేసేసుకుని ఒకసారి కొంచెం కలుపుకుందాం. సాల్ట్ అండి 1 స్పూన్ వేసుకుంటున్నాను, 1 టీ స్పూను. ఇప్పుడు కొంచెం మూత పెట్టుకుంటే మగ్గుతుంది టమాటా. సిమ్లోనే పెట్టుకోండి, హైలో పెట్టుకోవద్దు. కొద్దిగా మధ్యలో 2 సార్లు కలపాలి. కలిపితే కనుక కొంచెం బాగుంటుంది. 1 స్పూన్ జీలకర్ర అండి, 5 రెబ్బలు. కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందాము. చాలా సింపుల్ అండి. 2 అంచులు ఉండే చింతపండు అండి, ఎక్కువ వేసుకోవద్దు. ఎక్కువ వేసుకుంటే పుల్లగా అయిపోతుంది మన పచ్చడి. అంతేనండి, సింపుల్గా అయిపోయింది. చూడండి చక్కగా మనకి మగ్గిపోయింది. ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ చేసుకుందాము. మిక్సీ జార్లో అన్నీ వేసేసుకోవడమేనండి. అన్నీ వేసేసుకున్నాం కదా, ఉప్పు అన్నీ కూడా ఇంకేమీ వేసుకోకర్లేదు, మిక్సీ చేసేసుకున్నాను. చూడండి చక్కగా మనకి రెడీ అయింది పచ్చడి. బౌల్లో తీసుకొని ఇప్పుడు మనము తాళం పెట్టుకుందాం పచ్చడికి. కొద్దిగా మినపప్పు, 1 ఎండుమిర్చి, కొద్దిగా ఆవాలు, కొద్దిగా కరివేపాకండి, అంతకన్నా ఏం అక్కర్లేదు. ఇంగువ అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే మానేసేయండి, స్కిప్ చేసేయచ్చు. చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.